శ్రీ గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నవంబర్ పంతొమ్మిదవ తేదీ కార్తీక శుద్ధ పంచమి గురువారం పూర్వాషాఢ నక్షత్రం శూలయోగం భవ బాలవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున గృహారంభం గృహప్రవేశం నిశ్చితార్థం వివాహం రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్లు వాహన వ్యాపార ప్రారంభాలకు చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి గృహారంభం గృహప్రవేశం నిశ్చితార్థం వివాహం రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్లు వాహన వ్యాపార ప్రారంభాలకు చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి అలానే శుభకార్య చర్చలకు ఉద్యోగ ప్రయత్నాలకు వాస్తు పరిశీలనకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది శుభకార్య చర్చలకు ఉద్యోగ ప్రయత్నాలకు వాస్తు పరి పరిశీలనకు ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది ఇటువంటి ఈ రోజున ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా కార్తీక మాస వ్రతాన్ని సాంగంగా ఆచరణ చేస్తున్నటువంటి వారు ఈ రోజున ఆదిశేషుణ్ణి పూజించి స్వయంపాకాన్ని విజనకరను దానంగా ఇవ్వాలి స్వయంపాకం అంటే మనందరికీ తెలిసిందే కదా మోహిని వీటన్నిటిని కూడా దానంగా ఇవ్వాలి దీనివలన కీర్తి లభిస్తుంది అని చెప్పారు అలానే పులుపుతో కూడినటువంటి ఆహార పదార్థాలను ఈ రోజున స్వీకరించరాదు అని అన్నారు ఇహ ఆధ్యాత్మికంగా ఈ రోజున జయావ్రతాన్ని శాంతి వ్రతాన్ని ఆచరించాలని చెప్పారు వీటికి తోడు తిరుచానూరులో ఈరోజు అమ్మవారికి సుప్రసిద్ధమైనటువంటి పంచమీ తీర్థ మహోత్సవం జరుగుతుంది ఈ పంచమీ తీర్థానికి సంబంధించినటువంటి విశేషాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా జయావ్రతాన్ని గురించి తెలుసుకుందాం ఇది వాడికి మనకి ఎక్కడ కూడా వాడుకలో ఉన్నట్టుగా కనబడదు కానీ పురాణ ముందు మాత్రం దీని ప్రశస్తి చాలా విస్తారంగా కనబడుతూ వస్తున్నది మనకి కార్తీకే శుక్రపంచమ జయావ్రతమను ఉత్తమం కర్తవ్యం పాపనాశాయ శ్రద్ధయా ద్విజసత్తమ పూజయ జయాం విప్ర యథావిధి సమాపచారై షోడశవి శతశుచిరలంకృత విపం భోజయ్చాపి తస్మై ద్వారా విసర్జేత్త పచ్చా స్వయం భుంజీత వ్యాఘత యస్ వై భక్తి సంయుక్త అంటూ దీనికి సంబంధించినటువంటి విశేషాన్ని చెప్తూ వచ్చారు ఈ రోజున ఎవరైతే జయాదేవిని ఆవాహన చేసి జయా అంటే ఎవరు అమ్మవారు జయస్వరూపురాల్ ఆ తల్లిని ఒక బంగారు ప్రతిమలోకి కానీ యథాశక్తిగా మనకు తోచినటువంటి ప్రతిమల్లోకి కానీ ఇక్కడ లోహంతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ తుదకు మట్టి ప్రతిమైనప్పటికీ కూడా అమ్మవారిని అందులోకి ఆవాహన చేసి షోడసోపచారాలతో చక్కగా పూజ చేసి ఒక బ్రాహ్మణి ఇంటికి పిలిచి ఆ బ్రాహ్మడికి భోజనం పెట్టి జయాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం నాకు కలుగ్గాక అని అతని దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ బ్రాహ్మడికి భోజనం పెట్టిన తర్వాత తాను కూడా భోజనం చేసినట్లయితే కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అన్నారు యస్ వై భక్తి సంయుక్త స్నానం కురయా జయాదినే ది తస్య పాపాన్ని సింహక్రాంత మృగా యదా యశ్వేదవభృదే ఫలం స్నాన కీర్తితం తత్ఫలం ప్రాప్యతే విప్రా స్నా జయా ది అపుత్రోతేత్రం వంధ్యా గర్భవతీ చ విందతితి రోగి రోగాత్ ప్రముచేత బద్దో ముచ్చేత బంధనాత్ అంటూ ఈ రోజు గనక స్నానమాచరణ చేసినట్లయితే ఏ స్నానం మనకి వెంటనే కార్తీక స్నానం జ్ఞాపకం వస్తుంది అలా కాదు స్నానం చేశాం కార్తీక స్నానానికి సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం కూడా చేశాం ఇప్పుడు జయాదేవతని ఆవాహన చేశాం ఈ జయాదేవతను ఆవాహన చేసేటప్పుడు మనం కుంభం ఒకటి పెడతాం కదా కలుషం ఒకటి పెడతాం కదా ఆ కలిశతీర్థంతో స్నానం చేయటం ఇక్కడ స్నానం చేయడం అంటే ప్రోక్షణ చేస్తారు ఇలా అలా చేసినట్లయితే గనక ఎవరైతే ఈ జయావ్రతాన్ని చేసి అలా ప్రోక్షణ చేయించుకుంటారో వారికి అశ్వవేద అవభృత స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది అని అన్నారు అవభృదం అంటే యజ్ఞయాగాదులు చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా కలిసి చేయించేటువంటి స్నానానికి అవభృతము అని పేరు ఆ అశ్వవేధ యాగం చేసినంత పుణ్యం వాళ్ళకి కలుగుతుందిట రోగంతో బాధపడేటువంటి రోగాలు పోతాయి బంధనతో ఉన్నటువంటి వారికి బంధములు తొలుతాయి పుత్రులు వారికి పుత్రుల సంతానం కలుగుతుంది ఎవరైతే గొడ్రాలగా ఉన్నారో వారికి ఆ గొడ్రాల తనం పోయి సంతానం కలుగుతుంది అని అన్నారు అంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి వ్రతానికి మనకి చెప్పేటువంటి విశేషమైనటువంటి ఫలితాలే అయితే ఇందులో కొంచెం విస్తరించి ఇంకా అద్భుతంగా చెప్పినటువంటి అంశం ఏమిటి అని అంటే అశ్వమేధ అవభృత స్నాన ఫలితం లభిస్తుంది అని చెప్పడం ఏదైతే ఉందో అది ఇంకా విశేషంగా మనకు కనబడుతున్నటువంటి అంశము ఇక శాంతి వ్రతం ఇది వింటేనే మనకి శాంతిగా అనిపిస్తోంది కదా ఎవరికి శాంతి వద్దు కనుక శాంతి కోరుకునేటువంటి వారందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి అని అన్నారు శాంతివ్రతం ప్రవశ్యామి తవ రాజన్ శృణుష్వ తత్ ఏన జీర్ణేన శాంతి సార్ సర్వదా గ్రహమేది అంటూ వరాహపురాణంలో ఈ శాంతి వ్రతం మనకు కనబడుతూ వస్తుంది శాంతిని కోరుకునేటువంటి ప్రతి గృహస్థు కూడా ఈ వ్రతాన్ని ఒక సంవత్సర కాలం పాటు చేయాలి ఒక సంవత్సర కాలం పాటు ప్రతిరోజు కాదు ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి శుద్ధ పంచమి నాటి వ్రతాన్ని చేయాలి ఆ రోజు అతను పులుపు తినకూడదు పులుపుతో కూడినటువంటి ఏ పదార్థము కూడా తినకుండా ఈ వ్రతాచరణ చేయాలి ఆదిశేషుడిపై పవలించి ఉన్నట్టుగా ఉండేటువంటి విష్ణుమూర్తి యొక్క ప్రతిమను కలశం మీద ఉంచి ఈ రోజున శాస్త్రోక్తంగా పూజించాలి అలా పూజించి ఒక సంవత్సర కాలంపాటి వ్రతమంతా చేసిన తర్వాత సంవత్సరం చివరలో ఏం సంవత్సరస్యాే కురయా బ్రాహ్మణ భోజనం నాగాంతు కాంచనం కురయాద్ బ్రాహ్మణాయ నివేదయేత్ నివేదయేత్వం కురుతే తస్య శాంతిర్భవే నిత్యం నాగానాన్న భయం తదా అలా ఒక సంవత్సర కాలం పాటు ఇలా పూజంతా చేసిన తర్వాత సంవత్సరం చివరలో బంగారు నాగపడి అని బ్రాహ్మడికి దానంగా ఇవ్వాలి ఎవరైతే ఈ వ్రతాన్ని ఇలా ఆచరణ చేస్తారో వారికి పాముల వలన భయము ఉండదు అంతేగాక శాంతి కలుగుతుంది అని అన్నారు కనుక ఇక్కడ వేరుకి శేషసాయిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి ప్రతిమన్నారు కానీ పూజలోకి వెళ్ళి చూస్తే నామాలన్నీ కూడా నాగేంద్రుడికి సంబంధించినటువంటివే ఉంటాయి అంటే సర్పాలకు సంబంధించినటువంటివే ఉంటాయి కనుక సర్ప పూజ ఈ రోజున అత్యంత ప్రధానమైందిగా మనం తెలుసుకోవచ్చు అసలు ఎప్పుడు పంచమితి వచ్చినా ఇద్దరు దేవతలు ప్రధానంగా ఆరాధన చేయమని చెప్పని మనకు పురాణాలన్నీ చెప్తూ ఉంటాయి అది కూడా శుక్లపక్షంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి ఒకటి అమ్మవారైనటువంటి లక్ష్మీదేవిని రెండు సర్పాలను ఎవరైతే ప్రతి పంచమి నాడు మహాలక్ష్మిని పూజిస్తారో అసలు వాళ్ళని విడిచి వెళ్ళదు లక్ష్మీదేవి అందుకని ప్రతి పంచమి నాడు కూడా పులుపు తినకుండా లక్ష్మీదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే వారి ఇంట ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పారు అందుకని ఈ రోజున జయావ్రత అని చెప్పారు అలానే ప్రతి పంచమి నాడు కూడా నాగుల్ని పూజించినట్లయితే సర్పభయం ఉండదని అన్నారు అందుకని ఈ రోజున మనకి శాంతి వ్రతం అనేటువంటి పేరుతో ఈ వ్రతాన్ని తెలియజేశారు అని చెప్పని మనందరం తెలుసుకోవచ్చు అలానే పంచమీ తీర్థం ఈ రోజున మనకి సుప్రసిద్ధమైనటువంటి తిరుచానూరు క్షేత్రంలో తిరుపతిలో పద్మావతి అమ్మవారి యొక్క పంచమీ తీర్థ మహోత్సవాన్ని నిర్వహిస్తారు ఇది కనులారా చూసి తీరవలసినటువంటిదే మహా అద్భుతమైనటువంటి రోజు ఈరోజు ఏడుకొండలవాడు పద్మావతి పర్ణిమ అయిపోయిన తర్వాత తాను శైలాగ్రం మీద వెళ్ళడానికి ముందుగా లక్ష్మీ అనుగ్రహాన్ని కోరుకున్నాట్టు అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే భక్తుల యొక్క కోరికలు తీర్చడం కష్టం కదా ఇది వింటానికి విడ్డూరంగా ఉంటుంది అదేమిటంటే వాళ్ళు కూడా అలా చేస్తారా అంటే లోకానికి ఆచరణ చేసి చూపించడానికి ఇటువంటి లీలా నాటకాలన్నీ ఆడుతూ ఉంటారే తప్ప వారు మనలాంటి భార్యాభర్తల్లాగా మనం భావన చేయడానికి అయితే మాత్రం లేదు అయితే కొల్హాపుర క్షేత్రం వెళ్ళి సుదీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు ఎంత తపస్సు చేసినప్పటికీ అమ్మవారు అనుగ్రహించలేదు కొల్హాపురం లక్ష్మీక్షేత్రం కదా అక్కడ కూడా ఆయనకు లక్ష్మీ కటాక్షం కలగల అప్పుడు అశిర్వ అని చెప్పిందిట నారాయణ నీకు ఇక్కడ కాదు నీ ఎందు అలిగి అమ్మవారు వచ్చినటువంటి చోటు ఇది కనుక ఇక్కడ కాకుండా నీవు మరొక ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేయి అక్కడ నీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని అంటే అప్పుడు ఆయన బాగా ఆలోచన చేసి సుఖనూరు వచ్చాట సుకుడు ఉండేటువంటి ఊరు సుఖనూరు సుఖమహర్షి ఉండేటువంటి ఊరు సుఖనూరు ఆయన ఒక సుఖమహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతానికి వచ్చి అక్కడ తన స్వహస్తాలతోటి ఒక చెరువును తవ్వాడు ఆ చెరువును తవ్వి అందులో ఆకాశగంగ నుంచి తీసుకొచ్చినటువంటి పద్మాలను ఉంచి ఆ పద్మతటం పక్కగా కూర్చొని సుదీర్ఘమైనటువంటి సదస్సు కొన్ని సంవత్సరాల పాటు ఆ శ్రీనివాసుడు చేశాట అలా చేసినప్పుడు ఒకనొక కార్తీక మాసం శుక్లపక్షం శుద్ధ పంచమీ తేదీ ఉన్నటువంటి రోజున ఆ పద్మసరోవర మధ్యలో ఉన్నటువంటి బంగారు తామరపు నుంచి కూడా పద్మావతి అమ్మవారు ఆయనకి దర్శన భాగ్యాన్ని కలగజేసిందిట అంటే మహాలక్ష్మి ఆ ఆదిలక్ష్మి జగజ్జనని ఆయనకి దర్శనాన్ని ఇచ్చిందిట ఎందుకంటే ఆ తల్లికి అలర్మేల్ మంగై అనేటువంటి పేరు వచ్చింది అని అంటారు ఇది అరవపదం అలర్ మేల్ మంగై పూ మీద తేలి ఆడుతూ ఇచ్చినటువంటి తల్లి అని అర్థం అలా మేల్ మంగైగా శ్రీనివాసుడికి దర్శనాన్ని ఇచ్చి నీ యొక్క భక్తులందరికీ కూడా కావలసినటువంటి సమస్తమైనటువంటి విభవ ప్రాభవములు కూడా అనుగ్రహింపబడతాయని చెప్పగా ఆయన సంతసించి ఊరవము మీద అంటే తన యొక్క వక్షస్థల మీద లక్ష్యం నిలుపుకున్నటువంటి వాడి ఏడుకొండల పైన ప్రకాశిస్తున్నట్ట అంటే ఇప్పటికీ కూడా ఈ తీర్థం ఒక్క రోజు మాత్రమే స్వామివారి యొక్క గర్భాలయంలో తిరుమల క్షేత్రంలో మనమందరం కూడా ఏ స్వామిని ఒక్కమారు కనులారా చూచినంత మాత్రం చేత ధన్యత చెందుతామని భూలోక వైకుంఠముగా భావన చేస్తూ ఉంటాము ఆ భూలోక వైకుంఠమైనటువంటి ఆనంద నిలయంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీనివాసుడికి అలంకరించినటువంటి నిర్మాల్యము స్వామివారి యొక్క పసుపు కుంకుమలన్నీ కూడా చీరసారలుగా అమ్మవారికి తీసుకురాబడి ఈరోజు అందజేయబడతాయి తప్ప ఇంకా ఏ ఒక్కరోజు కూడా స్వామివారి యొక్క గర్భాలయం నుంచి నిర్మాల్యం బయటికి ఇలా కింద దాకా రావటం అనేది జరగదు ఎవరికి వితరణ చేయటం అనేది కూడా జరగదు అంతటి విశేషమైనటువంటిది ఈ రోజున ఆ స్వామివారి ఇచ్చినటువంటి ఆ పసుపు కుంకాలు ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకారం చేస్తారు స్వామివారి యొక్క నిర్మాల్యం అమ్మవారికి అలంకారం చేస్తారు చాలా వైభవంగా ఈ పంచమీ తీర్థాన్ని నిర్వహిస్తారు ఈ పంచమీ తీర్థాన్ని నిర్వహింపబడుతూ ఉండగా అమ్మవారికి ఉళ్ళంతా కూడా పసుపు ముద్ద అలంకారం చేసి పసుపు నీటితోటి అభిషేకం చేస్తారు అలా ఆ పసుపు నీటితోటి అభిషేకం చేస్తున్నప్పుడు మనస్సులో కనుక ఏమైనా కోరికలు కోరుకున్నట్లయితే అవి నెరవేరుతాయని ప్రతీతి అంతటి విశేషమైంది పంచమీ తీర్థం అటువంటి ఆ పంచమీ తీర్థం కలిగినటువంటి ఈ రోజున మనం అందరము కూడా ఆ మహాలక్ష్మిని యథాశక్తిగా సేవిద్దాం ఎలాగూ టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి కనుక టీవీలు ఎదురుకుండా భక్తిగా కూర్చుందాం ఏదో మొక్కుబడిగా కాకుండా చక్కగా భక్తిగా కూర్చుందాం మాట్లాడకుండా నిశ్శబ్దంగా మనం కూడా అదే సుకనూరులో ఈ సుకనూరికే తర్వాత తిరుచానూరు అనేటువంటి పేరు వచ్చింది ఆ తిరుచానూరులో ఉన్నాం ఆ పద్మ సరోవర సమీపంలో ఉన్నాం ఆ కోలాహలం అంతా మనకు వినబడుతున్నది ఎదురుకుండా పద్మావతి అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉన్నది దాన్ని మనం కల్లారా గాంచుతున్నాం వాళ్ళు అక్కడ గురింకారు మనం అందులో గురింకాం మనం పైకి లేచాం అటువంటి మానసికమైనటువంటి భావనతో కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం మనందరికి కూడా కలిగి తీరుతుందనడంలో సందేహం లేదు ఇవన్నీ కూడా యథాశక్తిగా ఈ రోజున మనం చేసి ఆచరించి తరించదము కాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం నిద్దాం హౌసింగ్ లోన్స్ తీరడానికి గాను హౌసింగ్ లోన్స్ తీరడానికి గాను ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారం మీకు చాలా చక్కగా ఉపకరిస్తుంది త్వరగా హౌసింగ్ లోన్స్ తీరాలన్నా లేదా సజావుగా ఈ హౌసింగ్ లోన్స్ తీరాలన్నా చురుగ్గా ఈ పరిహారం పరిహారం పనిచేస్తుంది అనడంలో మాత్రం సందేహం లేదు దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఎన్నాళ్ళు మీకు హౌసింగ్ లోన్ ఉందో అన్నాళ్ళు కూడా మాత్రం ఈ పరిహారం అయితే చేసుకోవాలి దీనికి ఇన్ని వారాలు అని లెక్కలే ఎవరైనప్పటికీ భార్య కానీ భర్త కానీ ఎవరైనప్పటికీ ఇంట్లో ఉండేటువంటి వారు ఈ పని చేయవచ్చు లేదా వారి పేరు మీద వారి శ్రేయోభిలాషులు అయినప్పటికీ కూడా ఈ పని చేయవచ్చు దీనికి ఏం చేయాలంటే ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరం పూయించి స్వామివారి యొక్క ఆలయంలో ఇక్కడ స్వామివారి అంటే ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామికి చక్కగా సింధూరం పూయించండి ఈ ఆంజనేయ స్వామి గుడి కూడా సిద్ధక్షేత్రం అయితే మంచిది సిద్ధక్షేత్రం అంటే ఏంటి బాగా చక్కగా పూజలు పునస్కారాలు జరుగుతూ ఇక్కడ నమస్కారం చేసుకుంటే మనకి త్వరగా పనులు అవుతాయంటారే అటువంటి చోట చేయాలి చక్కగా సింధూరం పోయించి అక్కడ ఆలయంలో జాస్మిన్ ఆయిల్ తోటి దీప ఆరాధన చేయండి ఇంతే మీరు చేయవలసింది అక్కడ ఆలయంలో మీరు జాస్మిన్ ఆయిల్ తోటి దీపారాధన చేయాలి ప్రతి మంగళవారం చేయండి అయితే ఎవరు ఈ పరిహారాన్ని మొదలు పెడతారో వారే ప్రతి మంగళవారం చేసుకుంటూ వెళ్ళండి అంతేగాని ఒక వారం ఒకరు ఒక వారం ఇంకొకరు అట్లా మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి కాస్త ఈ జాగ్రత్త పాటించుకుంటూ ముందుకు వెళ్తే మీకు అనుకున్న దానికన్నా కొంచెం వేగవంతంగా మీ హౌసింగ్ లోన్స్ అన్నీ కూడా పూర్తవుతాయి ఇటువంటి మరిన్ని అంశాలతో రేపటి రోజు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి